महाशिवरात्रि जात्रनु अन्नी प्रभुत्व शाखल अधिकारलु सिब्बंदी समन्वयंतो व्यवहरिस्तू प्रजा प्रतिनिधुल भागस्वाम्यंतो समिष्टिगा सक्सेस चेयालनी जिल्ला कलेक्टर अनुराग जयंति अन्नारु। వేములవాడ రాజన్న ఆలయంలో ఫిబ్రవరి 17వ తేదీ నుంచి 19వ తేదీ వరకు మహాశివరాత్రి జాతర జరగనున్న నేపథ్యంలో జాతర ఏర్పాట్లపై గురువారం ఆలయంలోని ఓపెన్ స్లాబ్లో వివిధ శాఖల జిల్లా అధికారులతో కలెక్టర్ అనురాగ జయంతి సమన్వయ సమావేశం నిర్వహించారు। ఈ సమావేశంలో రాజన్న ఆలయంతో పాటు అనుబంధ ఆలయాల్లో ఏర్పాట్లు తేత్ర అంశాలపై పురోగతిని ఆయా శాఖల అధికారులు సమావేశంలో జిల్లా కలెక్టర్కు వివరించారు। అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ దక్షిణ కాశీగా పేరుగాంచిన వేములవాడలో జరిగే మహాశివరాత్రి పర్వదిన వేడుకల్లో ఎక్కడా భక్తులకు ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్ల కోసం ఉద్దేశించిన యాక్షన్ ప్లాన్ అమలవుతుందని కార్యచరణ ప్రణాళిక క్షేత్రస్థాయిలో అమలు ఏమైనా గ్యాపులు ఉంటే సరిచేసుకోవాలని జిల్లా కలెక్టర్ అధికారులకు సూచించారు। महाशिवरात्रि जात्रलो कंट्रोल रूम कीलकंगा उंडनुन्न दृश्य कंट्रोल रूम नु पक्कड बंदीगा एर्पाटु चेयालनी संबंधित प्रभुत्व शाखलु तम शाखकु संबंधिंचिन बाध्यल विवरालनु वेंटने आलय अधिकारुलकु अंदजेयालन्नारु। अलागे जात्रकु पेद्द संख्यलो वच्चे भक्तुलकु सहकारं अंदिंचेंदुकु गैडेंस इच्चेंदुकु वीलुगा मेहै एल्पीयू सेंटर्लनु सरिपडा एर्पाटु चेयालनी अन्नारु। महाशिवरात्रि जगे వేములవాడ पटण में शानेटेशन पकड़बंदी चपटे पटना जोन विभजुवाल जातर जगे मूड रोजल इरव गंटलू पारिशुद्ध कार्यक्रम निरंतर जरगे चूड़ा प्रती जोन को पारिशुद्ध सिबंदी ट्राक्टर तो पटू पर्यवेक्षण अधिकारी तपन स पारिशुद्ध पर्यवेक्षण जिला पंचायती अधिकारी अगिस्ट जि कलेक्टर स्पष्ट వేములవాడ పట్టణంకు వచ్చే ముఖ్య ప్రధాన రహదారుల వెంబడి అవసరమైన చోట టెంపుల్ అథారిటీలను సంప్రదించి ఆర్ఎండ్బి అధికారులు సైనేజీలను ఏర్పాటు చేయాలన్నారు। అలాగే మున్సిపాలిటీ పరిధిలో జాతరకు వచ్చే భక్తులను గైడ్ చేసేలా ముఖ్య కూడళ్ళు ప్రదేశాలలో శాశ్వత ప్రాతిపదికన రేడియం స్టిక్కర్స్ తో కూడిన సైనేజీలను మున్సిపల్ కమిషనర్ ఏర్పాటు చేయాలని జిల్లా కలెక్టర్ సూచించారు। महाशिवरात्रि जात्र संदर्भंगा चेपट्टिन वर्कुलु एमैना पेंडिंग्लो उंटे ई नेल 15वा तेदीलोगा पूर्ति चेयालनि जिल्ला कलेक्टर इंजनीरिंग अधिकारुलनु आदेशिंचारु। महाशिवरात्रि जात्र संदर्भंगा चेपट्टिन अन्नी रोड प्याच वर्क पनुलनु साध्यमैनंत त्वरगा पूर्ति चेयालनि వేములవాడ पट्टणं नुंचि बोयिनपल्ली वेल्ले मार्गंलो प्याच वर्क एमैना पेंडिंग्लो उंटे वेंटने आ पनुलनु पूर्ति चेयालन्नारु। నాంపల్లి గుట్టపైన గల స్టెప్ వెల్స్ క్వాలిటీని మెరుగుపరిచి వడుకులకు తీవలని జిల్లా కలెక్టర్ పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ అధికారులు ఆదేశించారు। పార్కింగ్ ప్రదేశాలు బస్ స్టాండ్ వద్ద భక్తుల సౌకర్యార్థం మంచి త్రాగునీరును అందుబాటులో ఉంచాలని భక్తుల సౌకర్యార్థం ఏర్పాటు చేసిన క్యాంటీన్ ను జాతర సందర్భంగా తిరిగి వినియోగంలోకి తీవాలని జిల్లా కలెక్టర్ ఆలయ అధికారులకు సూచించారు। జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ మాట్లాడుతూ శివరాత్రి జాతరకు జిల్లా నుంచి కాకుండా పొరుగు జిల్లాల నుంచి కూడా అదనంగా పోలీస్ పర్సన్స్ ను తెచ్చి పటిష్ట బందోబస్తును ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు। భక్తులకు ట్రాఫిక్ పార్కింగ్ ఇబ్బందులు తలెత్తకుండా ఏర్పాట్లు చేస్తామని చెప్పారు। ట్రాఫిక్ పార్కింగ్ క్యూలైన్ ధర్మగుండం కంట్రోల్ రూమ్ బారికేడ్లు మేనేజ్‌మెంట్ ను పకడ్బందీగా చేస్తామని చెప్పారు। గతంలో కంటే అధికంగా సిసి కెమెరాలను ఏర్పాటు చేసి నిఘా నేత్రాలతో జాతరను పర్యవేక్షిస్తూ ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పర్యవేక్షణ చేస్తామని తెలిపారు। జిల్లా అదనపు కలెక్టర్ ఎన్ కీమై నాయక్ మాట్లాడుతూ వేములవాడకు వచ్చే భక్తుల సౌకర్యార్థం జాతర సమస్త సమాచారం లభించేలా భక్తుల సౌకర్యార్థం ప్రత్యేక యాప్ ను సిద్ధం చేసినట్లు తెలిపారు। స్మార్ట్ ఫోన్లలో డౌన్లోడ్ చేసుకునేందుకు వీలుగా త్వరలోనే యాప్ ను Google Play Store లో అందుబాటులోకి తెస్తామని చెప్పారు। ఈ సమావేశంలో ఆర్టీఓ టి శ్రీనివాసరావు వేములవాడ డిఎస్పి నాగేంద్రచారి జిల్లా రవాణా అధికారి కొండలరావు సెస్ ఎండి రామకృష్ణ డిపిఓ రవీందర్ సిరిసిల్ల మున్సిపల్ కమిషనర్ సమయ్య వేములవాడ మున్సిపల్ కమిషనర్ అన్వేష్ తదితరులు పాల్గొన్నారు। అందరికీ నమస్కారం। ఈ రోజు మన వేములవాడ పట్టణంలో శివరాత్రి అరేంజ్‌మెంట్స్ గురించి అన్ని డిపార్ట్మెంట్స్ తోను ప్రజా ప్రతినిధులతోను అండ్ మీడియా మిత్రులతో అందరితో కూర్చొని ఒక సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది। ముఖ్యంగా వేములవాడ శివరాత్రి అనేది ముఖ్యమైన పండుగ అండ్ దాన్ని రాష్ట్ర ప్రభుత్వం మంచిగా నిర్వహించాలని మొన్న రెండు రోజుల క్రితం గౌరవ మంత్రి గారు కూడా దీని మీద రివ్యూ పెట్టుకొని ప్రజలకు ఇబ్బంది కలగకుండా మంచి ఏర్పాట్లు చేయాలని ఆదేశించడం జరిగింది।
దానిలో భాగంగానే అందరూ కూర్చుని ఒక మంచి కార్యాచరణ అనేది ప్లాన్ చేసుకొని ఎటువంటి లూప్ హోల్స్ లేకుండా ప్రతి డిపార్ట్మెంట్ కూడా మొదలుగా పార్కింగ్ నుంచి ట్రాన్స్పోర్టేషన్ ఆర్టీసీ నుంచి రోడ్స్లో భద్రత దాని ప్యాచ్ వర్క్స్ గురించి ఆర్ఎండ్బి వాటర్ సప్లైలో మిషన్ భగీరథ కావచ్చు మున్సిపాలిటీ కావచ్చు శానిటేషన్ అన్నిటికన్నా ముఖ్యం శానిటేషన్ శానిటేషన్లో అవుట్ సైడ్ టెంపుల్ మున్సిపాలిటీ అదనపు మ్యాన్ పవర్ అదనపు వెహికల్స్ ఇతర మున్సిపాలిటీ నుంచి సేకరించుకొని అలానే టెంపుల్ దగ్గర టెంపుల్ వారు పిన్ పాయింటెడ్గా ఒక లొకేషన్ వారీగా షిఫ్ట్ వారీగా ఒక శానిటేషన్ ప్లాన్ రూపొందించుకొని అండ్ దాంతోపాటు ఆరోగ్య కేంద్రాల గురించి ముఖ్యంగా నూతనంగా ఇప్పుడు ఏర్పాటు చేసుకుంటున్న బస్సీ దవాఖానా గురించి అండ్ ఇతర క్యాంప్స్ హెల్త్ క్యాంప్స్ గురించి అండ్ ఈసారి ఈ పండగకు వచ్చే భక్తులందరికీ సౌకర్యార్థం ఒక యాప్ కూడా రూపొందించడం గురించి దాని గురించి కూడా చర్చించడం అందరికీ ఇన్ఫార్మ్ చేయడం జరిగింది. దాన్ని ఫుల్ ఫ్లెజ్డ్గా ఈ వీకెండ్లో జాయిన్ చేసి అందరు సిటిజన్స్ కూడా అది వాడుకొని ఎవరికి కూడా ఒక ఇన్ఫర్మేషన్ డెస్క్ లాగా ఒక గ్రీవెన్స్ ఫారం లాగా ఆ యాప్ పనికొస్తుందని తెలియపరచడం జరుగుతుంది. అలానే బందోబస్తులో డీటెయిల్గా ఎస్పీ గారు కార్యాచరణ రూపొందించడం జరిగింది. ప్రతి ఒక్కరికి కూడా ఏ అసౌకర్యం కలగకుండా దర్శనం అవ్వాలని ప్లాన్ చేయడం జరిగింది. టాయిలెట్స్కి వచ్చేసరికి టాయిలెట్స్ కూడా కొన్ని మంచి కన్స్ట్రక్షన్స్ ప్లాన్ చేయడం జరుగుతుంది. టెంపరీగా కాకుండా మంచి బోర్డ్స్తో ఒక పర్మనెంట్గా ఉండేలాగా ఈసారి కార్యాచరణ ఉంది. నంబర్స్ అన్నీ కూడా ఈయో గారు ఇది వల్ల మీటింగ్లో కూడా అందరికీ ఇన్ఫార్మ్ చేయడం జరిగింది. అండ్ ఒక మంచి కంట్రోల్ రూమ్ ఇక్కడ శివరాత్రికి అప్పుడు ఇక్కడ ఉండి అన్ని డిపార్ట్మెంట్స్ రిప్రజెంటేషన్ ఉంది. ఏది ఎక్కడ ప్రాబ్లం వచ్చినా వెంటనే సమన్వయ లోపం లేకుండా కోఆర్డినేషన్ మంచిగా ఉండాలి. ఒక మంచి కంట్రోల్ రూమ్ కూడా ఏర్పాటు చేసుకోవాలని నిర్ణయించడం జరిగింది. బస్ స్టాండ్కి వచ్చిన భక్తులకి సౌకర్యంగా మినీ బస్సులు ఏర్పాటు చేయడం అనేది కూడా ప్లాన్ చేయడం జరిగింది. అండ్ ఈ మూడు భోజనం కూడా ఉచిత భోజనం సర్వీసెస్ అలానే క్యాంటీన్ సర్వీసులు కూడా అందుబాటులోకి తేవాలని కూడా నిర్ణయం చేసి ప్లాన్ చేయడం జరుగుతుంది. శివరాత్రి జాతర కోసం మనం ఆల్మోస్ట్ 2000 మన ఫోర్స్ మనం వాడుతున్నాము. ఈ పీస్ఫుల్గా జరుగుతుంది విదౌట్ ఎనీ ఇష్యూస్. హెసల్ క్రౌడ్ కూడా అందరికీ విదౌట్ ఎనీ ఇష్యూస్ జరగాలి అది మనం అట్లా చూసుకుంటాము. అంతే, థ్యాంక్ యూ.